नेल्लूर जिल्ला कावलिपट्नम देवस्थान सिंहद्वारं तलुपुलु तेरिचे आचार व्यवहारालु आनवाइतिनी मरला वारिकी इच्चिन संदर्भंगा अनुव्याहमैन रीतिलो मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी चित्रपटानिकी यादवराजुलु पालाभिषेकं चेशारु। ई संदर्भंगा प्रमुख रियल एस्टेट जनिगर्ल महेंद्र यादव शासन सभ्युलु रामरेड्डी प्रताप कुमार रेड्डी मात्लाडुतू देवुनि सिंहद्वारालु तेरिचे आचार व्यवहारालनु गत प्रभुत्वं निलिपिवेशारनी దానిని మరలా తెరిచి అనుమతి ఇవ్వడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ప్రముఖ రియల్ ఎస్టేట్ జనిగర్ల మహేంద్ర యాదవ్ రోరల్ తదితరులు పాల్గొన్నారు। మరియు గౌరవనీయులైన మా శాసన సభ్యులు గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మరియు మా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారములు। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మా యాదవ సోదరులందరం ఏకంగా కలిసి ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు తెలపాలని అనుకున్నాము। ఇక్కడికి అందరూ పెద్దలు అందరూ వచ్చారు। దేవుని సన్నిధిలో తలుపులు తీసే ఆచారం అనేది గత ప్రభుత్వంలో దాన్ని నిలిపివేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది పునరుద్ధరించి మాకు హక్కు కల్పించినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయుల ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మీకు అండగా ఉంటూ ఏదైతే గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరుగుతుందో ఆ విధంగా జరిగేదానికి లేదు, నియమ నిబంధనలు ఆచార పద్ధతులన్నీ ఇక్కడ కొనసాగాలని చెప్పి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఈరోజు యాదవ సంఘాలన్నీ కూడా రాష్ట్రమంతటా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాయి। అందుకు భాగంగా ఈరోజు కావలు ఈ పాలాభిషేకానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం। తప్పకుండా మనమందరం కూడా ఒక అనదమ్ముగా మెలుగుతాం, కావలి అభివృద్ధికి మీ యొక్క చేయూత నివ్వాలి। తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా అవి తీర్చేదానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం। అందులో ఎక్కువ మంది యాదవులు ముఖ్యంగా మా పాత నేను పుట్టిన ప్రదేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు, అందరూ కూడా నాతో అన్నదమ్ముగా మెలుగుతున్నారు। వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క యాదవ సోదరుని కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను। ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే దానికి అవకాశం ఉంది, మీ అందరికీ ధన్యవాదాలు।